ఫ్రెండ్స్, ఈరోజు మనం లాంజివిటీ ఆఫ్ లైఫ్, మన లైఫ్ని ఎక్కువ సంవత్సరాలు మన లైఫ్లో బ్రతకాలంటే, అంటే దీర్ఘాయువుగా ఉండాలంటే ఏమిటి మార్గాలు అని చెప్పి ఒక్కొక్కటి వాటి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం, ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం చెప్పుకోబోతున్నాం. మీకు తెలుసు, ఈ మధ్య స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియాలో మ్యాక్సిమం యావరేజ్ లైఫ్ స్పాన్ ఫీమేల్స్కి అయితే 69 ఇయర్స్ ఉంది, మేల్స్కి అయితే 66 మాత్రమే ఉంది. ప్రపంచం మొత్తం కొన్ని దేశాల్లో మేల్స్కి ఎక్కువ, దేశాల్లో తక్కువ లైఫ్ స్పాన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జపాను, తర్వాత స్విట్జర్లాండ్, సింగపూరు, ఈ దేశాల్లో మొనేకా అనే ఒక దేశం ఉంది, ఈ దేశాల్లో 90 ఇయర్స్ ఫీమేల్స్కి ఉంటే 90-91 ఇయర్స్, మేల్స్కి ఆన్ ది యావరేజ్ 88 ఇయర్స్ మాత్రమే ఉన్నాయి. అమెరికాలో, తర్వాత యూరోప్లో కొన్ని దేశాల్లో, అలాగే ఆస్ట్రేలియాలో, ఈ దేశాల్లో 79-80 ఇయర్స్ మాత్రమే. మనది 69, యూరోప్లో 79, అండ్ జపాన్లో 89-90 ఇయర్స్ వేసుకోవచ్చు. సో మనకి జపాన్ వాళ్ళకి 20 సంవత్సరాలు దాదాపు లైఫ్ స్పాన్, యావరేజ్ లైఫ్ స్పాన్లో తేడా ఉంది. ఎక్కువ సంవత్సరాలు ఆనందంగా ఆరోగ్యంగా బ్రతకాలంటే ఏం చేయాలి? వన్ బై వన్ మనకి ఒక 30 పాయింట్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మనం అందరం చేసేటువంటి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్. నేను గత కొద్ది కాలంగా రికమెండ్ చేస్తున్నందుకు ఈ డయాబెటీస్ తగ్గటానికి, రివర్స్ చేసుకోవటానికి, వెయిట్ లాస్ కొరకు, ఆ తర్వాత బీపీ కూడా తగ్గటానికి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్, ఐదర్ బ్రేక్ఫాస్ట్ అన్నా వదిలేసుకోండి, లేకపోతే ఒక డిన్నర్ అన్నా వదిలేసుకుంటే, సుమారుగా 16 అవర్స్ ఫాస్టింగ్ నైట్ కనుక చేస్తే, మనం 8 అవర్స్ ఈటింగ్ విండోలో ఉండి 16 అవర్స్ ఫాస్టింగ్ అని చేస్తే ఈజీగా 15-20 కేజీ తగ్గొచ్చు. బరువు తగ్గటం అట్లా అట్టి పెట్టి హ్యాపీగా హెల్దీగా బ్రతకటానికి ఇది మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే 10-12 అవర్స్ ఫాస్టింగ్ తర్వాత ఆటోఫేజీ అనేటువంటి ప్రక్రియ ఒకటి మన బాడీలో స్టార్ట్ అయ్యి, మన బాడీ అంతటిని, సెల్స్ని క్లీన్ చేసి, ఆ సెల్స్లో ఉన్న వేస్ట్ పదార్థాలని వాడుకొని, దాన్ని ఎనర్జీగా ఉపయోగించుకొని, మనం ఎక్కువ అనవసరంగా తినటానికి అవకాశం లేకుండా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అని చెప్పి చేస్తాం. అలాగే మన ఫిలాసఫీ మార్చుకోవాలి. ఎందుకంటే మనం ఎన్ని సంవత్సరాలు హ్యాపీగా హెల్దీగా బ్రతకాలనేది ముందు మన చేతిలోనే ఎక్కువ ఉంది అనే ఫిలాసఫీ మనకి రావాలి. ఎక్కువ మంది మనదే ఉందండి, ఆ దేవుడు, లేకపోతే మన ఫేటు, ఎన్నాళ్ళు బ్రతికిస్తే అన్నాళ్ళు బ్రతుకుతాం, మనకు తెలియదు కదా, ఇట్లా బయటికి వెళ్తున్నాడు, చనిపోతున్నాడు. మనం ఈ జాగ్రత్తలన్నీ కనుక తీసుకుంటే మనం ఎన్ని సంవత్సరాలు హెల్దీగా బ్రతికేది కూడా మన చేతిలోనే ఉంది. ఎక్సర్సైజు, డైటు కరెక్ట్గా కనుక మనం రెగ్యులేట్ చేసుకుంటే మన లైఫ్ మన చేతిలోనే ఉంటుంది. లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటాం దాన్ని, ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్. మన లైఫ్ అంతా మన చేతిలోనే ఉంది, 95% మన చేతిలో ఉంది, 5% మాత్రం విధి ఎలా ఉంటుందో, యాక్సిడెంట్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకో వాటిని కూడా జాగ్రత్తలు తీసుకుంటే తగ్గిపోతాయి. సో లోకస్ ఆఫ్ కంట్రోల్ మన చేతిలో ఉంది, నాట్ ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ కాదు అని చెప్పి మనం గట్టిగా నమ్మితే అప్పుడు డెఫినెట్గా మన లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, హెల్దీగా బ్రతకటానికి అవకాశం ఉంటుంది. హెల్దీగా బ్రతకాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫుడ్, డైట్ మనం ఎలా తీసుకుంటున్నాము. ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ డైట్ కనుక తీసుకుంటే, డైట్ ప్లాన్ ఇచ్చాను మీకు, ఏ డైట్స్ అవాయిడ్ చేయాలి, ఏ డైట్స్ని మనం ఎక్కువగా తీసుకోవాలి, వెజిటబుల్స్, ఫ్రూట్స్, మిలెట్స్ ఎక్కువగా తీసుకుంటూ, తర్వాత ఈ షుగర్స్ అవాయిడ్ చేస్తూ, సింపుల్ షుగర్స్ ముఖ్యంగా అవాయిడ్ చేస్తూ, రైస్ అవాయిడ్ చేస్తూ, పిండి పదార్థాలని ఎక్కువ తీసుకోకుండా, ప్రోటీన్స్, ఫ్యాట్స్ని సో 50-25% కనుక తీసుకుంటే, ప్రోటీన్స్లో కూడా మనం అప్పుడప్పుడు 2-3 డేస్కి ఒకసారి చికెను, ఫిష్ తీసుకుంటూ, తర్వాత ఫ్యాట్స్లో
మనం సాచురేటెడ్ ఫ్యాట్స్ని అవాయిడ్ చేసి, సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే నెయ్యి, మేగడ తర్వాత జున్ను ఇలాంటి వాటిని అవాయిడ్ చేస్తూ అన్సాచురేటెడ్, ముఖ్యంగా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ మనకి ఆలివ్ ఆయిల్లో ఉంది, అవకాడో ఆయిల్లు, కెనోలా ఆయిల్లు ఇలాంటివి వాడుకుంటూ, తర్వాత ఫిష్ ఎక్కువగా తీసుకుంటే దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ని అవాయిడ్ చేసుకుంటూ తీసుకోవాల్సిన వాటిని కానీ తీసుకుంటే మనకి లైఫ్ స్పాన్ ఈజీగా ఇంక్రీజ్ అవుతుంది. అవి సపరేట్ వీడియోస్ ఆల్రెడీ చేసి పెట్టాను. డాక్టర్ ఎంవీ రావు డైట్ అని కనుక మీరు క్లిక్ చేస్తే యూట్యూబ్లో దాని మీద వీడియోస్ వస్తాయి. అలాగే ఎక్సర్సైజ్ ప్రతి వాళ్ళు కూడా మినిమం 45 to 50 మినిట్స్ ఎవ్రీ డే అట్లీస్ట్ 5 to 6 డేస్ ఏ వీక్ చేయాల్సి ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయకుండా మనం లాంజివిటీ ఆఫ్ లైఫ్ పెంచుకునే మార్గం ఎక్సర్సైజ్ చేయకుండా లేదు. ఎక్సర్సైజ్ ఈజ్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ వన్. ఎందుకంటే మేము ఇంట్లో పనిచేస్తున్నాము, లేకపోతే ఇంకోటి మేము హౌస్ వైఫ్స్ని, హౌస్ వైఫ్ అయితే ఎక్సర్సైజ్ చేయాల్సిన పని లేదు అనుకుంటారు. హౌస్ వైఫ్స్ కూడా వాకింగ్ కానీ ఎనీ అదర్ ఎక్సర్సైజ్, ట్రెడ్మిల్ కానీ ఇలాంటివి చేసుకుంటే బాగుంటుంది. అలాగే మన లైఫ్లో ఇతరులతో రిలేషన్షిప్స్ కనుక బాగా పెంచుకుంటే మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఇంట్లో వాళ్ళతో, ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా రిలేషన్షిప్స్ పెంచుకోవాలి. తర్వాత పర్పస్ ఆఫ్ లైఫ్, మనం ఎందుకు పుట్టాము, ఈ భూమి మీద ఎందుకు బ్రతుకుతున్నాము అని మన పర్పస్ కనుక మనం తెలుసుకుంటే మనం అప్పుడు మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా పర్పస్ ఆఫ్ లైఫ్ నేనేమనుకున్నానంటే, నేను ఏం చదువుకున్నాను, ఎందులో నా స్పెషాలిటీ ఈస్ డయాబెటీస్, సో జనానికి ఈ రోజున పబ్లిక్కి ఏది అవసరము, డయాబెటీస్, ఒబిసిటీ ఇవన్నీ కూడా చాప కింద నీళ్ళలాగా జబ్బులు వచ్చేసి చాలామంది బాధపడుతున్నారు కాబట్టి దాని గురించి చెప్పటం అవసరం అని చెప్పి, మనం ఏది బాగా చేయగలము, డయాబెటీస్ ట్రీట్మెంట్ బాగా చేయగలము, ఒబిసిటీ ట్రీట్మెంట్ బాగా చేయగలము, దీని గురించి వీడియోస్లో చెబుతూ విస్తృతమైన ప్రచారం చేస్తూ హాస్పిటల్లో పేషెంట్ని కూడా చూస్తూ ఇలా ల్యాక్స్ టుగెదర్ పేషెంట్లకి రీచ్ అవ్వగలుగుతున్నాము ఈ విధంగా. అలాగే లవ్ యువర్ వర్క్, మనం చేసే పనిని మనం కనుక ప్రేమిస్తే ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతాం. ఆర్ యు డూ ద వర్క్ యూ లవ్, ఆర్ లవ్ ద వర్క్ దట్ యూఆర్ డూయింగ్. ఈ రెండిట్లో ఏదైనా చూజ్ చేసుకొని మనం చేయాలి. అలాగే నిద్ర చాలా అవసరం. 6 to 8 గంటలు మినిమం, 6 గంటలు మ్యాక్సిమం 8 గంటలు. 6 గంటల కంటే తక్కువ నిద్రపోయినా మనం లాంజివిటీ పెంచలేము, 8 గంటల కంటే ఎక్కువ నిద్రపోవటం కూడా మంచిది కాదు. ముఖ్యంగా రాత్రిపూట 11, 11:30 లోపుగానే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నిద్రపోవాలి. 12 గంటలు అర్ధరాత్రి తర్వాత పోయే నిద్ర అది నిద్ర కిందే లెక్క కాదు, అది మంచి పద్ధతి కాదు. అలాగే స్లీప్ అండ్ దెన్ ఫ్రీక్వెంట్ సెక్స్, సెక్షువల్ యాక్టివిటీలో ఎక్కువగా పాల్గొనే వాళ్ళకి లైఫ్ స్పాన్ పెరుగుతుందని ఒక సైన్స్ చెప్తూ ఉంది. సో డోంట్ అవాయిడ్ సెక్స్. యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్ కనుక ఎవరికైతే ఉంటుందో, యాటిట్యూడ్ ఈజ్ ద వన్ దట్ టేక్స్ యూ టు ద హయ్యెస్ట్ లెవెల్. చాలామందికి చదువుకున్నప్పుడు మనందరికీ స్కిల్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, కానీ పాజిటివ్ యాటిట్యూడ్ కనుక దీనికి యాడ్ అయితే మన లైఫ్లో సక్సెస్ అవుతాం. మన అవుట్లుక్ ఎలా ఉంది లైఫ్ గురించి, మన యొక్క పర్సెప్షన్ ఎలా ఉంది, మన యాటిట్యూడ్ని బట్టి మనం ఎంత సక్సెస్ అవుతామో డిసైడ్ అవుతుంది. ఇట్ ఈజ్ నాట్ యువర్ యాప్టిట్యూడ్, ఇట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ దట్ డిటర్మిన్స్ యువర్ ఆల్టిట్యూడ్, హౌ హై యూ కెన్ గో ఇన్ యువర్ లైఫ్. సో యాటిట్యూడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చేంజ్ యువర్ యాటిట్యూడ్, యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్. అలాగే వెకేషన్, మధ్య మధ్యలో మనం నెలకి, 2 నెలలకి, 3 నెలలకి షార్ట్ వెకేషన్ కూడా తీసుకుంటాం. 6 నెలలకి సంవత్సరానికి ఒకసారి ఒక లాంగ్ వెకేషన్, ఎన్న దేశాలు తిరిగి రావటం, వేరే చుట్టాల ఇంటికి, దూర ప్రదేశాలకి వెళ్ళటం. ఫర్ ఎగ్జాంపుల్, నేను సుమారుగా లాస్ట్ 30 ఇయర్స్లో ఒక 30 కంట్రీస్ చూశాను. అనేక దేశాలు తిరిగి వాళ్ళ కల్చర్ గురించి తెలుసుకొని ఆ రకంగా వెకేషన్ తీసుకొని మనం కనుక హ్యాపీగా బయటికి తిరుగుతామంటే మన లైఫ్ కూడా హెల్దీగా హ్యాపీగా ఉంటుంది. అలాగే మెడిటరేనియన్ డైట్ అని చెప్పి
అటు యూరోప్లో ఇటలీ దేశం, ఫ్రాన్స్ వీళ్ళందరూ కూడా ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతున్నారు అంటే వాళ్ళు రెడ్ వైన్ తీసుకుంటూ అలాగే మామూలు స్మోకింగ్ ఇవన్నీ తక్కువగా బ్యాడ్ హ్యాబిట్స్లోకి వెళ్లకుండా డైట్ కరెక్ట్గా కనుక ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అందువల్ల వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతున్నారు. కీప్ పెట్స్, మనం ఒక పిల్లినో ఒక ర్యాబిట్నో ఒక డాగ్నో కనుక పెంచుకుంటే మన జతకి మనం ఎక్కువ సంవత్సరాలు బ్రతకటానికి వీలవుతుంది. అలాగే హెల్ప్ అదర్స్, స్పెండ్ మనీ. ఇఫ్ యూ స్పెండ్ మనీ ఫర్ అదర్స్ దెన్ యూ విల్ గెట్ మోర్ హ్యాపీనెస్ దెన్ స్పెండింగ్ మనీ ఫర్ యువర్ సెల్ఫ్. అలాగే స్పిరిచువాలిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. స్పిరిచువాలిటీ అంటే వాల్యూస్, మన వాల్యూస్ మనం పాటించడం, తర్వాత రోజు ఒక 5-10 నిమిషాల సేపు మెడిటేషన్ చేసుకుంటాం, ఇవన్నీ కూడా మన హెల్త్ పెంచడానికి, లాంజివిటీ పెంచడానికి ఉపయోగపడుతుంది. పాకిస్తాన్లో, మన పక్కన ఉన్న పాకిస్తాన్లో హుంజా అనేటువంటి ఒక వ్యాలీలో ఒక తెగ ఉంది. వాళ్ళు సుమారుగా 100, 110, 120 సంవత్సరాలు కూడా బ్రతుకుతున్నారు. 1-2 లక్షల మంది ఆ వ్యాలీలో ఉంటారు. మన చైనా బోర్డర్లో పాకిస్తాన్లో ఉంది ఇది. అలాగా కొన్ని వ్యాలీస్లో వాళ్ళు తినే ఆహారాన్ని బట్టి అక్కడ ఎయిర్ పొల్యూషన్ తక్కువగా ఉండటం వల్ల, వాటర్ పొల్యూషన్ తక్కువగా ఉండటం వల్ల, ఫ్రూట్స్ వెజిటబుల్స్ న్యాచురల్ ఫుడ్స్ మీద ఎక్కువ బ్రతకటం వల్ల వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతున్నారు. తర్వాత లెట్ గో, ఎక్కువ సీరియస్గా తీసుకోకుండా లైఫ్ని, కొన్ని విషయాల్ని పర్సనల్గా తీసుకోకుండా వదిలేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతాము. తర్వాత మన చిల్డ్రన్ని, గ్రాండ్ చిల్డ్రన్ని, తర్వాత ఫ్రెండ్స్ని, ఫ్రెండ్స్ పిల్లల్ని ఎక్కువగా వాచ్ చేస్తుంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతారు. స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది. మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు ఎప్పుడు పిల్లలతో చిల్డ్రన్స్ డే, ఆయన పుట్టినరోజు చిల్డ్రన్స్ డే అని ఎందుకు పెట్టాము, పిల్లలతో ఎక్కువ ఆడుకోవటం వల్ల ఆయనకి స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది. సో ఇదే, ఇవన్నీ కాకుండా మనం ఎంత హెల్దీగా ఉన్నా కూడా అప్పుడప్పుడు అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి 2 సార్లు హాస్పిటల్కి వెళ్ళి, మంచి హాస్పిటల్కి, మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి మనం రెగ్యులర్ హెల్త్ కనుక చెకప్ చేసుకుంటే బీపీ ఎలా ఉంది, షుగర్ ఎలా ఉంది, హార్ట్ ఎలా ఉంది, ఇవన్నీ మనకు తెలుస్తాయి. లైపిడ్ ప్రొఫైల్ ఎలా ఉంది, దాన్ని బట్టి మనం హ్యాపీగా బ్రతకటానికి, మన లైఫ్ ఎక్స్టెండ్ చేసుకుంటానికి వీలవుతుంది. అలాగే లైఫ్ లాంగ్ లెర్నింగ్, ప్రతిరోజు ఏదో ఒకటి పుస్తకం చదివో, లేకపోతే వీడియోస్ చూసో, తర్వాత గూగుల్ సెర్చ్ ద్వారా కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటా ఉంటే త్రూ అవుట్ లైఫ్, వన్ లైఫ్ ఇస్ నాట్ ఎనఫ్ టు లెర్న్ థింగ్స్. సో లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను పొద్దున్నే 4:30 లేచి సుమారుగా 6:30-7 వరకు అట్లీస్ట్ 1-3 విషయాలన్నా కొత్త ప్రతిరోజు నేర్చుకుంటాం వల్ల ఇవన్నీ కూడా తెలుసుకోగలుగుతున్నాము. మేక్ పీస్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్. ఇంట్లోనూ బయట కూడా మనం రిలేషన్షిప్స్ పెంచుకొని తగువులు తంత్రాలు లేకుండా కనుక ఉంటే లాంజివిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. అలాగే బీటింగ్ స్ట్రెస్, హౌ టు బీ 4 ఇంపార్టెంట్ కాజెస్ ఆఫ్ స్ట్రెస్, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, పూర్ హ్యూమన్ రిలేషన్స్, తర్వాత గోల్స్ లేకపోవటం లైఫ్లో, మన పర్పస్ ఏంటి, మనం ఎందుకు బ్రతుకుతున్నామో మనకే తెలియకపోవటం, వీటన్నిటి వల్ల, కన్ఫ్యూజ్డ్ థింకింగ్ వల్ల, మనం చేసే పని మనం లైక్ చేయకపోవటం వల్ల, వీటన్నిటి వల్ల మనకి స్ట్రెస్ కలుగుతేస్తుంది ఇవి. అందువల్ల వాటిని బీట్ చేసి అవన్నీ మనం సరి చేసుకోవాలి. సేవ్ మనీ వైల్ వర్కింగ్, మనం వర్క్ చేసేటప్పుడే కొంత మనీ సేవ్ చేసుకొని అది స్పెండ్ వైజ్లీ ఓల్డ్ ఏజ్ కోసం జాగ్రత్తగా ఉంచుకుంటే. తర్వాత అలాగే స్ట్రీట్ సేఫ్టీ, బయటికి వెళ్ళినప్పుడు మనం 2-వీలర్ మీద వెళ్తే పైన హెల్మెట్ పెట్టుకుంటూ 4-వీలర్లో కూడా జాగ్రత్తగా తిరగటం, ఇవన్నీ చేస్తుంటే బయట అనవసరంగా పోట్లాటలకి తగువులకి వెళ్లకుండా ఉంటే యూ కెన్ లివ్ ఎ లాంగర్ లైఫ్. స్పెండ్ టైమ్ విత్ ఫ్రెండ్స్ అండ్ సొసైటీ. సొసైటీలో మనం ఏదో ఒక ఇతరులతో స్పెండ్ ఇతరులు లేకుండా మనం రిలేషన్షిప్స్ లేకుండా ఒక్క ఒంటరిగా బ్రతకలే, లోన్లీనెస్ ఫీల్ అవుతాం. సో లాంజివిటీ పెరగాలంటే స్పెండ్ టైం విత్ ఫ్రెండ్స్, హ్యాంగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్.
టర్న్ ఆఫ్ ది టీవీ, టీవీలో ఎప్పుడు చూసినా నెగిటివ్ న్యూస్ ఎక్కువగా ఛానల్స్లో వస్తూ ఉంటాయి. అలాంటివి మనం చూడకుండా ఉంటే లాంజివిటీ పెరుగుతుంది. ఫ్లాస్ డైలీ, పళ్ళు ఉదయం పూట అందరం కడుగుతాం కానీ రాత్రిపూట పండుకోబోయే ముందు ముఖ్యంగా ఫ్లాస్ సన్నటి దారాలలో ఉంటాయి. పళ్ళ సందుల్లో ఉన్నటువంటి ఆ యొక్క వ్యర్థ పదార్థాలని మనం క్లీన్ చేసుకొని, మనం ఉదయమే పళ్ళు క్లీన్ చేసుకుంటమే కాకుండా నైట్ టైం కూడా మనం బ్రష్ చేసుకోవాలి, ఫ్లాష్ చేసుకోవాలి. ఎందుకంటే పళ్ళల్లో బ్యాక్టీరియా, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా పోవాలి మనం పండుకునే ముందు. తర్వాత బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, డ్రింకింగ్ ఇవన్నీ వదులుకుంటే కానీ మనకి లాంజివిటీ పెరగదు. ఎంజాయ్ సోషల్ లైఫ్, పార్టీలకు వెళ్ళటం, ఇతరులతో స్నేహాలు, ఇతరులతో రిలేషన్షిప్స్ పెంచుకుంటాం కూడా లాంజివిటీ పెరుగుతుంది. ఆప్టిమిజం అండ్ హోప్ ఇన్ లైఫ్, ఇందాక చెప్పుకున్నాం, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్, అన్నీ మనకి మంచిగా జరుగుతాయి. మనం ఈరోజు మంచి పని చేస్తే, బికాజ్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మంచి పని చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తూ ఉంటుంది. తర్వాత అవసరమైతే అప్పుడప్పుడు మల్టీవిటమిన్స్ కూడా రెగ్యులర్గా తీసుకోవచ్చు, మినరల్స్, మల్టీవైటమిన్స్. Join laughing club to have some fun every day. Alage connect with something bigger than yourself, larger than yourself. For example, our family is larger than ourselves, our society is larger than ourselves, our organization is larger than ourselves. For example, I get connected with my family, with my friends. Tarvata Rotary lo nenu oka member ni, alage walkers lo nenu వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా చేశాను, వాకర్స్ క్లబ్స్ స్టార్ట్ చేశాను, ఎన్నో వాకర్స్ క్లబ్స్. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్ విజిట్ చేస్తూ ఉంటాను. మా ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్లో ఐఎంఏలో మెంబర్షిప్, వాళ్ళతో కలవటం, వీటన్నిటి వల్ల సీనియర్ సిటిజన్స్లో మెంబర్షిప్, వాళ్ళతో కలవటం, వీటన్నిటి వల్ల మన లాంజివిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ క్యాలిక్యులేషన్ అని చెప్పి కొన్ని వెబ్సైట్స్లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ .com అని వీటిలో కనుక మనం వెళ్ళి మనం ఆ క్వశ్చన్స్కి కనుక ఒక 20 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తే, మన బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, ప్రస్తుతం ఎక్సర్సైజ్ ఎంత చేస్తున్నాము, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఏమేమి తింటున్నాము, ఇవన్నీ కనుక మనం కనుక ఫ్యాక్ట్స్ కనుక అక్కడ ఇస్తే, మన లైఫ్ యాక్చువల్గా ఎన్ని సంవత్సరాలు బ్రతకబోతున్నామో కూడా వాళ్ళు క్యాలిక్యులేషన్ ప్రకారం మనకి చెప్పగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గేవ్ ఆల్ దీస్ డీటెయిల్స్ అండ్ మై లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కేమ్ యాజ్ 97 ఇయర్స్. అంటే ఇప్పుడు నాకు 70, ఇంకో 27 ఇయర్స్ ఈజీగా బ్రతుకుతాను. దానికి తగ్గ ఫౌండేషన్ మనం వేసుకోవాలని దానికి అర్థం. థ్యాంక్ యూ.